హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వేల కూడా చూద్దాం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడే రాష్ట్రానికి హెచ్చరిక జారి అల్పపీడన ఏర్పడితో మొత్తంగా లో ప్రెషర్ కారణంగా భారీగా అయితే కురవబోతున్నాయి నేడు రేపు కూడా పలుచోట్ల భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడింది అనమాట దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఉపరితల ఆవర్తన ఏర్పడింది అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అటు శనివారం ఇటు ఆదివారం ఈ రెండు రోజులు కూడా రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తాంధ్రాలో కావచ్చు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని పేర్కొన్నారు ఇక ఉత్తర కోస్తాంధ్రాలో చూసుకున్నట్లయితే తేలికపాటి వనలు అయితే కురుస్తాయన్నమాట ఆదివారం పొడి వాతావరణం నెలకొంటుందని వివరించారు కోస్తా తీరం వెంబడి గంటకు నలభై నుంచి నలభై ఐదు అలాగే గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని చెప్పడం జరిగింది సో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట సో మొత్తమైన సముద్రం కూడా చూసుకున్నట్లయితే పది మీటర్ల వరకు ముందుకు వచ్చిందని అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో సో ఆదివారం వర్షాలు అయితే ఉన్నాయి ప్రజలు గమనించగలరు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి